నా పేరు సుజాత అండి. నేను ఇవాళ ఈ వీడియోలో విట్నెస్ అంటే ఏంటి, గ్యారంటీ అంటే ఏంటి, విట్నెస్ దేనికి ఇస్తారు, గ్యారంటీ దేనికి ఇస్తారు, జనరల్గా పర్సనల్ లోన్ కానీ మార్టిగేజ్ లోన్ కానీ తీసుకోవడానికి ఎవరైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క క్రెడిట్ స్కోరు సరిపోయిన పక్షంలో గ్యారంటీ కావాల్సి వస్తుంది అని అడుగుతారు. సో గ్యారంటీ అనే దానికి ప్రూఫ్లు కూడా తీసుకుంటారు. సో మెయిన్ కస్టమర్ యొక్క లోను కట్టలేని పక్షంలో గ్యారంటర్ లోన్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా విట్నెస్ అంటే ఏంటి, ఫలానా కస్టమరు బ్యాంకులో లోను తీసుకున్నట్టు సాక్షి, ఇతను బ్యాంకులో లోను తీసుకున్నాడు అని చెప్పబడేదాన్ని విట్నెస్ అంటారు. దీన్ని సాక్షి సంతకం, విట్నెస్ సంతకం అని కూడా అంటారు. సో ఇది విట్నెస్ ఎవరైతే పెడతారో వాళ్ళే పెద్ద రెస్పాన్సిబుల్ గా కట్టాల్సిన అవసరం లేదు. వేరేజ్ గ్యారంటీ సంతకం పెట్టినప్పుడు మాత్రము గ్యారంటరు లోను కట్టాల్సి వస్తుంది. ఎప్పుడు, ప్రైమరీ కస్టమరు లోన్ కట్టని పక్షంలో గ్యారంటరు లోను కట్టవలసి వస్తుంది. కాబట్టి ఎవరైనా లోన్ కోసం సంతకం పెట్టండి అని అడిగినప్పుడు అది విట్నెస్ సంతకమా గ్యారంటర్ సంతకమా అని మీరు ఖచ్చితంగా అడగండి. గ్యారంటర్ అయితే అతను కట్టిన పక్షంలో మీరు కట్టాల్సి వస్తుంది. సో ఇది విట్నెస్ కి గ్యారంటర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అన్నమాట. విట్నెస్ కి ఏ ప్రూఫ్లు అవసరం లేదు, గ్యారంటర్ కు మాత్రము మీ యొక్క ప్రూఫ్లు తీసుకుంటారనమాట. కాబట్టి మీరు విట్నెస్ కి గ్యారంటీకి తేడా తెలుసుకొని మిమ్మల్ని ఎవరైతే పిలుస్తారో, మాకు కొంచెం లోన్ కావాలి, మేము తీసుకోవడానికి మీ యొక్క సంతకాలు కావాలి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా గ్యారంటీ సంతకమా విట్నెస్ సంతకమా అని అడగండి. దాన్ని బట్టి మీరు సంతకాలు పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఎవరికైనా తెలియకపోతే తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.